నేను డాక్టర్ ఎస్వి రామారావు, ప్లాంట్ సైంటిస్ట్, ప్రగతి రిజార్ట్స్తో పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రగతి రిజార్ట్ సంబంధించిన నర్సరీలో ఉన్నామన్నమాట. ఈ నర్సరీలో అనేక జాతుల మొక్కల్ని పెంచుతూ ఉంటాము. అవి కూడాను చాలా రకరకాల జాతులు, అరుదైన మొక్కలు, తర్వాత మనకి అంతరించిపోతున్న మొక్కలు, ఇలాంటివన్నీ కూడాను అన్నిటికి మించి ఎక్కువగా ఔషధ విలువలు ఉన్న అనేక రకాల మొక్కలు కూడా ఇక్కడ పెంచుతూ ఉంటాము. మనకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిన్న మొక్క యాక్చువల్గా ఒక అటవీ జాతికి చెందిన వృక్షం అన్నమాట. మీరు పేరు వినే ఉంటారు, విప్ప చెట్టు దీని పేరు. విప్ప చెట్టు అనగానే, విప్ప అనగానే ఎవరికైనా స్ఫురించేది విప్పసార గుర్తొస్తుంది సాధారణంగా. అయితే విప్పసార అన్నటువంటిది అది చాలా మంచి ఔషధ తీసుకోవాల్సిన రీతిలో తీసుకుంటే, సరైన సమయంలో తీసుకుంటే చాలా ఔషధంగా కూడా పనిచేస్తుంటుంది అది. ఈ విప్ప వృక్షం అడవుల్లో విస్తృతంగా పెరుగుతూ ఉంటుంది. కలప పరంగానే చాలా ఉపయోగకరం అయినా కూడా దీని నుంచి వచ్చే ఆ విప్ప పువ్వు వల్ల, ఆ విప్పకాయ, విప్పగింజ వచ్చే నూనె కారణంగాను ఈ వృక్షాలని ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిను కొట్టేసి నరికేసి ఉపయోగించరు. ఎస్పెషల్లీ మన అటవీ జాతిలోనూ మన లంబాడీలని, మన చెంచులని రకరకాల ప్రజలు ఉంటారు కదండి, వాళ్ళంతా కూడాను దీన్ని చాలా పవిత్రంగా చూస్తుంటారు. కారణం ఏంటంటే దీని నుంచి అనేక రకాల ఉత్పత్తులు, రా మెటీరియల్స్ వాళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళ యొక్క జీవనాధారం ఈ ఇలాంటి మొక్కల మీద ఆధారం అన్నమాట. ఏంటి దీని నుంచి తీసేది, ఆ విప్ప పువ్వు సేకరించి, ఆ విప్ప పువ్వులో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి, ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఔషధ గుణాలు చాలా మెండుగా ఉన్నాయి. మరి విప్ప గింజ నుండి నూనె తీసి విప్ప నూనె అని చెప్పేసి అది కూడాను ఔషధ గుణాలు చాలా ఉంటాయి. విప్ప చెట్టు యొక్క బెరడు నుంచి కూడా డికాక్షన్గా తీసుకుంటే దాంట్లో కూడా ఔషధ గుణాలు, ఇలా అనేక రకాల ఉపయోగాలు ఉన్నటువంటి వృక్షం కాబట్టి పవిత్ర వృక్షంగా కూడా భావించి దీన్ని చాలా విస్తృతంగా వాళ్ళు కాపాడతారన్నమాట అటవీ ప్రాంతంలో. మరి గవర్నమెంట్ వారు కూడా దీని యొక్క విశేషమైన గుణాలను సేకరించుకుని ఇలాంటి వృక్ష జాతిని పెంపొందించడానికి విశేషమైన కృషి చేసి మన తెలంగాణ గవర్నమెంట్ చేపట్టిన నుండి హరితహారం అన్న దాంట్లో కూడాను ఇలాంటి వృక్షాలను కూడా బాగా వాళ్ళు ఎంకరేజ్ చేసి బాగా విస్తృతంగా నాటేలాగా చూస్తున్నారన్నమాట. సరే ఈ విప్ప పువ్వులోను దాంట్లో ఉన్న విశేషం ఏంటంటే అనేక రకమైన మెడిసినల్ వ్యాల్యూస్తో పాటుగా డైరెక్ట్గా ఆహారంగా కూడా ఉపయోగపడి నిల్వ ఎక్కువ కాలం ఉంటుంది. హైలీ ప్రిజర్వేటివ్ అన్నమాట ఇది. దాదాపు సంవత్సరం పాటు కూడాను ఎలాంటి ఇది కూడా పాడవకుండా ఆ విప్ప పువ్వును మనం నిల్వ ఉంచవచ్చు. అంటే దాన్ని సేకరించినప్పుడు తగిన రీతిలో మన ఎండలో సూర్యరశ్మిలో పెట్టి అట్లాగని మనం స్టోర్ చేసామంటే మాత్రం సంవత్సరం కాలం పాటు ఏమి పాడవకోకుండా ఉంటుంది. అయితే ఈ విప్ప పువ్వు నుండి ప్రధానంగా లిక్కర్ తయారు చేస్తుంటారు, కంట్రీ లిక్కర్ అని. అది ఫ్రెష్గా తయారు చేస్తున్న ఆ కంట్రీ లిక్కర్ తీసుకుంటే అది మనకి దివ్యమైనటువంటి ద్రావకంతో కూడిన ఔషధంగా కూడా పనిచేస్తుంటుంది. అది ఏ రకంగా మనకు ఉపయోగం, రకరకాల పెయిన్స్ని, జాయింట్ పెయిన్స్, రొమాటిజం, రొమాటిక్ పెయిన్స్ అని, అదే రకరకాల శరీరంలో ఉన్న రుగ్మతల్ని బాగా నివారించేలాగా చేస్తుంటుంది. ఆ విప్పగింజని తీసినటువంటి నూనెలు కూడాను అది మామూలుగా మన జ్యోతులు ఎరిగించడం, దీపాలు పెట్టుకుంటమే కాకుండా మన చర్మానికి కానీ ఉపయోగించుకుంటే రకరకాల చర్మ వ్యాధులకి, మన చర్మానికి సంక్రమించే రకరకాల వ్యాధులు కూడా అది చాలా అద్భుతంగా పనిచేస్తుంటుంది. మరి కండరాల నొప్పులకు కానివ్వండి, తీపులకు కానివ్వండి, అది కూడా బాగా ఉపయోగం అన్నమాట. మరి దాని నుంచి ఒక రకమైన బట్టల్లాగా తయారు మార్గరిన్ అన్నది కూడా సేకరించి పండులో కూడాను తీయటి గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జులో కూడా ఔషధ గుణాలు ఆహారంగా కూడాను. రకరకాల పక్షులకి, జంతువులకు కూడాను ఈ చెట్టు యొక్క పళ్ళు, ఈ చెట్టు యొక్క గింజలు, ఈ చెట్టు యొక్క పువ్వు కూడా చాలా ఉపయోగం. ఏది ఎలుగుబంటి లాంటివి రకరకాల ఇతర జంతువులకి, పక్షులకి కూడాను ఇది నిలయం అన్నమాట. ఇలాంటిది సకల ఉపయోగకారి అయినటువంటి ఇలాంటి వృక్ష జాతిని మనం పెంపొందించి చేస్తూ ఉన్నది మన యొక్క పర్యావరణం కూడా పరిరక్షించినట్టు అవుతుంది. దాని నుంచి రకరకాల ఫలితాలను కూడా పొంది ఆహారంగాను, ఔషధ పరంగా కూడా అనేకమైన ఉపయోగం ఉపయోగించుకుంటే మనందరికీ కూడా చాలా మంచిది. చక్కటి సమాజాన్ని, సమాజం యొక్క ఆరోగ్యానికి, ఆరోగ్యవంతమైన ఆలోచనకి, శక్తివంతమైనటువంటి మన రకరకాల ఉత్పత్తికి కూడా బాగా పనిచేస్తుంటుంది. దానిలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి అనేక సుగుణాలు ఉన్నాయి కాబట్టి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.